खम्मम जिल्ला कोनिजर्ल मंडल केंद्रंलो लीगल सर्विस अथारिटी आध्वर्यंलो अवगाहन सदस्सु निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा जिल्ला प्रधान न्यायमूर्ति श्रीनिवासराव हाजरयारु। ई संदर्भंगा आयन मात्लाडुतू प्रति ओक्करिकि चट्टालपै अवगाहन कलिगि उंडालनि, राज्यांगंलो उन्न हक्कुलनु न्यायस्थानान्नि विनियोगिंचुकोवालनि अन्नारु। నేను మా ఫ్రెండ్స్ మేము ముగ్గురు కలిసి ఆయన దగ్గర లాయర్గా పనిచేసి జడ్జిలు అయ్యాం, నేను ఆ ఇద్దరితో కూడా మాట్లాడాను. సో మీరందరూ సెల్ ఫోన్ జైల్లో వేశారు, జైల్లో వేస్తే ఒకే జైల్లో ఉన్నారు ఇద్దరు. ఒక వ్యక్తి రోజు విచారంగా దుఃఖంతో ఉన్నాడు, రెండు వ్యక్తి రోజు సంతోషంగా ఆనందంగా పాటలు పాడుకుంటూ ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న జైలుకి డౌట్ వచ్చింది, ఇద్దర్ని ఒకే జైల్లో పెట్టాం కదా, ఏంటి కారణం అని వాళ్ళు అడిగారట. ఈ దుఃఖంగా ఉన్నవాడిని అడిగితే అన్నాడట, ఈ వాటర్ డస్ట్ ఇవన్నీ చూస్తున్నాను, ఇక్కడ సంతోషిస్తున్నానండి అన్నాడట. ఇప్పుడు చెప్పండి, ఇద్దరికి తేడా ఏంటి, ఇద్దరిలో తేడా ఏంటి, ఏంటి డిఫరెన్స్? బయట ప్రాంతమైన సంతోషంగా ఉండాలంటే అది మన మైండ్లో ప్రిపేర్ అవ్వాలట, మన మనసులో ప్రిపేర్ అయిపోయి ఉండాలట. నేను పనిచేస్తున్నప్పుడు 250 రూపాయలు పనిచేశాను బట్టల షాప్లో, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు. మా ఇల్లు కమలిల్లు, మాకు డిగ్రీ వరకు, నాకు డిగ్రీ చదివిన వరకు కరెంటు తెలియదు, ఫ్యాన్ తెలియదు, ఎలాగ నిద్రపోయేదో తెలియదు. కానీ ఇప్పుడు కంటే అప్పుడే ప్రశాంతంగా నిద్ర వచ్చింది మాకు, చూసారా? ఇప్పుడుకంటే అప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఏసీలో ఉన్నాం, ఒక రాజభవనంలో ఉన్నాం, కానీ అంత నిద్ర రావట్లేదు. తెల్లవారు 4 గంటలకే 3 గంటలు తెలివి వచ్చేస్తుంది. అప్పుడు 6 గంటల వరకు అలా ప్రశాంతం పడుకుంటారు, చూసారా? అంటే మన దగ్గర బాగా డబ్బు ఉన్నంత మాత్రాన మన సంతోషం ఉండలేదు, కానీ మన హృదయంలో నుంచి ఆ సంతోషం రావాలి, అవునా కదా? 10,000 రూపాయల జీతంతో ఒకడు ప్రశాంతంగా భార్య పిల్లలతోటి మంచి భోజనం చేసి ఏదో చికెన్ మటన్ తెచ్చుకొని తింటాడు పడుకుంటాడు. 100,000 రూపాయలు జైల్లో వేశారు,